అరెస్ట్ని ఒక మీరు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఈరోజు జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఫీల్ అవుతుందేమో అంటే నేను ఒక బాబు గారిని ఇప్పటివరకు ఎవరికి అరెస్ట్ చేయాలని నేను ఒక్కని అరెస్ట్ చేయించని చెప్పి గొప్పగా ఫీల్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఆయన ఏదైతే అరెస్ట్ చేస్తే అంటే ఒకరిని అరెస్ట్ చేస్తే ఒక తప్పుకి పది ఇరవై తప్పులు ముందుకు వస్తాయి కానీ ఈయనని అరెస్ట్ చేస్తే మాత్రం ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధి ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బాబు గారికి మద్దతు తెలుపుతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు మొన్న చూస్తే ఐటీ వింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారండి వాళ్ళకి లక్షల లక్షల జీతం ఉంది వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏ లీడర్ అయినా అవసరం లేదు ఎవరైనా సంబంధం లేదు అయినా కానీ వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అంత మద్దతు తెలిపారంటే అది కేవలం ఒక హైదరాబాద్ సైబర్ టవర్స్ లేదు విప్రో సర్కిల్ ఇక్కడే కాదండి మొత్తం బెంగళూరు ఆస్ట్రేలియా మలేషియా ఎక్కడ ఏ కంట్రీలో చూసినా కానీ ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనం ఇదే అని చెప్పి మనం చెప్పచ్చు ఇన్నేళ్ళుగా అంటే నలభై ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు రా రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇంత గొప్ప లీడర్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది ఎలా చూస్తుంది అది అది ఒక రాక్షస పాలనకి నిదర్శనం అండి అది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పటి వరకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో ఎవరు రాజకీయ నాయకులు వీళ్ళంతా కొంతవరకే మద్దతు తెలుపుతున్నారు అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే ఆయనకి మద్దతు తెలుపుతున్నారంటే ఆయన యొక్క గొప్పతనము ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే దానికి నిదర్శనం అంతేకాకుండా ఈరోజు జగన్ రెడ్డి ఏదైతే ఆయన యొక్క నిరంకుశ పాలనని వ్యక్తపరుస్తున్నాడో దీనికి ఎగ్జాంపుల్ ఇదే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ రోజు మొదటి రోజు నుంచి ఒకసారి మొదటిసారి ప్రజావేదిక కూల్చేశాడు ఇంకొకసారి జరుగుతున్న పనులన్నీ ఆపేశాడు ఆయనకి కూల్చటం పడేయటం ఇవి తప్ప వేరే తెలియదు అంతేకాకుండా బాబుగారి మీద ఏదో ఒక నింద వేయాలి ఆయన్ని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలి ఎలా అంటే పచ్చ వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్న విధంగా నేను దొంగని అందరూ దొంగల్లాగే కనిపిస్తారు అన్నట్టు ఆయన ఏదో విధంగా అడ్డు ఆయన్ని ఏదో విధంగా జైల్లో పంపించాలని చెప్పి ఫస్ట్ కోడికత్త అన్నాడు కోడికత్త ఏం లేదు క్యాన్సిల్ అయిపోయింది తర్వాత పింక్ డైమండ్ అన్నాడు ఏదో బాబుగారి ఇంట్లోనే ఉంది ఆయన బెడ్రూమ్లోనే ఉంది వీళ్ళందరూ వెళ్ళే వెళ్ళేదో చూసి వచ్చినట్టు పింక్ డైమండ్ అన్నారు పింక్ డైమండ్ గురించి వదిలేశారు తర్వాత బాబాయ్ ఇంకా గొడ్డల పోటు ఎవరికి తెలియదు ప్రపంచం మొత్తం తెలుసు గొడ్డల పోటు నారాసుర చరిత్ర అని చెప్పి ఇంత పెద్ద మీడియాల్లో వాళ్ళ వాళ్ళ మీడియాల్లో అంత పెద్ద పబ్లిసిటీ చేశాడు కానీ ఇప్పుడు ఏమైంది అది అంతా ఇప్పుడు వచ్చి వాళ్ళ మెడకే చుట్టుకుంది అంతేకాకుండా మళ్ళీ ఈరోజు చూస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ అని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో అంతకుముందు ఎవరైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎవరైతే మెయిన్ మెయిన్ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి మేము ఏమేమి ఎక్విప్మెంట్స్ కొన్నాము ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి పే ఏ ఏ పర్ ఏ స్టూడెంట్కి ఎంత ఖర్చు పెట్టామనేది పూర్తిగా అకౌంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నా కానీ ఈ కోర్టులు పట్టించుకోకుండా పోలీస్ వ్యవస్థ పట్టించుకోకుండా సిబిఐ వాళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పది ఎందుకంటే ఆయన సామాన్యమైన నాయకుడు కాదండి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అంతేకాకుండా నలభై ఏళ్ళ పైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆయన ఇటువంటి వ్యక్తినే వాళ్ళు భద్రత లేకుండా చేస్తే సామాన్య కార్యకర్తలు మాలాంటి కార్యకర్తలు లేదా మాలాంటి ప్రజలకి సమస్య ఏంది అసలు ఇది ప్రజాస్వామ్యాన్ని ఇరకాటంలో పెట్టేసేసి ప్రజాస్వామ్యం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు బయటికి రావడం కదా పక్కన పెట్టండి వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క వాక్ స్వేచ్ఛని బయటికి చెప్పాలన్నా కానీ భయపడే పరిస్థితుల్లో ఉన్నారంటే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి అండి అంటే ఈ అరెస్ట్ ఏమైనా రేపు ఎలక్షన్స్ ఎలా ప్రభావం చూపి చూపించబోతున్నారు ఖచ్చితంగా అండి ఈసారి ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క తెలుగు వాడు వాళ్ళ యొక్క ఆత్మ ఆత్మగౌరవాన్ని లాగా దీన్ని తీసుకున్నారు ఖచ్చితంగా బాబు గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు రేపు వాళ్ళు ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి దోమలున్న రూమ్లో వేయటము అదేవిధంగా ఆయన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందికి గురి చేసి ఆయన్ని చంపాలి అనేటటువంటి ప్లాన్లో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ తరపున మేమందరము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ